గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. ఘట్కేసర్ ఓఆర్ఆర్ కి 15 నిమిషాల దూరంలో. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడినా కానీ నాకు తెలుసు. ఏదైనా కావచ్చు, సొంత బాబాయిని హత్య చేసినప్పుడు, అంత పాశవికంగా హత్య చేసినప్పుడు దానిపై ఒక్క రోజు కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు బయట ఏదో మారణహోం జరిగిపోతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, మీ హయాంలో సొంత ఎమ్మెల్సీ, మీ సహచర ఎమ్మెల్సీ ఈరోజు మళ్ళీ వచ్చాడో లేదో తెలియదు, ఆయన కార్ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సల్ ఏదేదో జొమాటోనో స్విగ్గీనో వాళ్ళు వచ్చి పార్సల్ ఇచ్చిపోయినట్టుగా పార్సల్ ఇచ్చిపోతేనే అతను రెడ్ కార్పెట్ వేసి స్వాగతించారు పార్టీలోకి. మళ్ళీ ఆయన సీఎంఓలోకి వచ్చినా కూడా ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఈ పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు దీని గురించి మాట్లాడడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పేదే నేను అర్థం చేసుకుంటాను. ఏంటి, ఒకటి మాత్రం వాస్తవం అండి, ఎవరు ఎవరిని సేవ్ చేయలేరు చట్ట పరిధిలో. ఇప్పుడు మీరు చెప్పిన అనంతబాబు విషయం మీరు చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు అతను రిమాండ్కి వెళ్ళాడు, రిమాండ్ నుంచి వచ్చాడు, తర్వాత ఈ లోకల్లో ఇప్పుడు లోకల్లో వాళ్ళ గుర్తింపు, నేను ఈయనకి అనంతబాబు గారికి నేను దగ్గర అనుకోవటానికి పూలదండలు వేసినంత మాత్రాన ఈ చట్టంలో అతను జరగారు. పార్టీ సస్పెండ్ చేయలేదు, సీఎంఓకి వచ్చారు ఆయన, మళ్ళీ ఎన్నికలకు ముందు సీఎంఓకి వచ్చి పెద్దలతో కలవడం పోవడం జరిగింది. అది ఎలా రాయించుకున్నారు పార్టీ? ఒకటండి, నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ అభియోగం మోపటం ఒక ఎత్తు, శిక్ష పడటం ఒక ఎత్తు. శిక్ష పడ్డ తర్వాతనే అతను నేరం రుజువైన తర్వాతనే, నేరారోపణ అయిన తర్వాతనే అది నేరస్తుడిగా పరిగణించాలి. అభియోగం కాదు, ఆయన పార్సల్ తెచ్చి ఇంటికి ఇచ్చాడు కదా. అదేనండి, అది అభియోగమే కదా. ఇప్పుడు ఆయన చంపాడు అనేది చేస్తే ఇంకా అసలు కేసే ఉంది. ఇప్పుడు జరిగిన దాని గురించి ఏదో పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కేసు జరుగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు, న్యాయ పరిధిలో ఉన్నప్పుడు ఎవరూ కూడా మనం మాట్లాడకూడదు. చట్టం దాని పని అది చేసుకొని పోద్ది. చేసుకొని పోతున్నప్పుడు వీళ్ళు దండలేసినంత మాత్రాన అతను ఎక్విటల్ అవ్వలేడు, మనం కోపగించుకున్నంత మాత్రాన అతనికి శిక్ష పడద్దని నమ్మకం లేదు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత చాలామందిని చాలా రకాలుగా దండలేసి స్వాగతించటం, మా ఊరు కాబట్టి నన్ను, వాళ్ళ ఊరు కాబట్టి అతన్ని, రకరకాలుగా ఉంటాయి కాబట్టి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరండి. ఇది రాసిపెట్టుకోండి, ఇది రాసిపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఈ చట్ట పరిధిలో ఉన్న లోటుపాట్లు ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకొని టెంపరీగా మాత్రం వాళ్ళు సస్టైన్ అవుతారు, కానీ లాంగ్ రన్లో మాత్రం అందులో స్పెషల్లీ ఇది మాత్రం మీరు ఏదైతే చెప్పారో అదైతే మాత్రం నిజంగా ఎవరు చేసినా చాలా దుర్మార్గమైన ఇది. దాని బాధ్యులు మాత్రం నిజంగా కూడా నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఉరిదీయాల్సిందే. ఖచ్చితంగా ఉరిదీయాల్సిందే వ్యక్తికి దిస్మాయి, పార్టీ పరంగా కాదు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనంతబాబు అన్నది కారకులను మాత్రం ఉరిదీయాల్సిందే. అప్పుడే నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఈ విధంగా హత్యలకు గురవుతున్నారు, ఒక మెసేజ్ పోయేటట్టు ఉండాలి, ఒక మెసేజ్ పోవాలి కూడా. అయిపోయింది, మనల్ని ఇంకేం ఎవడు పీకలేడు అనే దాన్ని నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్. ముఖ్యంగా మీ పార్టీ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని బాధ్యులుగా చేస్తున్నారు, బ్యూరోక్రసీని ఎక్కువగా బాధ్యులుగా చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపించారు కదా. కారణం ఏదైతేనేమే ప్రజల తీర్పు ఇచ్చారు. ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకెవరన్నా చెప్పొచ్చు, యేసురత్నం అనే వ్యక్తి గుంటూరులో దారుణాలు చేశాడు కాబట్టి అది యేసురత్నం మొత్తం గుంటూరు మొత్తం ఊడ్చుకుపోయింది అనొచ్చు, కృష్ణా జిల్లాలో ఇంకెవడి పేరే చెప్పి. సరే, ఓవరాల్గా మాత్రం మీరు చెప్పారు, పేర్లు చెప్పారు, కొంతమంది నేను కూడా విన్నాను, మీడియాలో విన్నాను. దానిలో సపోజ్ నా మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే నేను ఆత్మపరిశీలన చేసుకుంటే కనీసం నెక్స్ట్ ఫ్యూచర్లోనన్నా, ఒకవేళ ఇప్పుడు ఏదైతే కామెంట్స్ చాలా తక్కువ మంది ధైర్యంగా వచ్చేసి కామెంట్ చేస్తారు, సో వెంకటరామరెడ్డి లాగా కానీ లేకపోతే మహేష్ రెడ్డి గారి లాగా కానీ లేకపోతే ఇంకా జక్కంపూడి రాజా గారి లాగానే, దాంట్లో సరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా సరే నాకు తెలుసు నేను ఎంతవరకు కారకుడిని, ఓటమికి ఎంతవరకు కారకుడిని. ఇప్పుడు ఎట్లయితే గెలిచినప్పుడు నా వల్ల ఈ కులం అంతా పడింది, నా వల్ల మా ప్రాంతం అంతా పడింది అని ఏ విధంగా చెప్పుకుంటామో, ఓహో ఓటమిలో కూడా మన రోల్ ఉందని వాళ్ళు గ్రహిస్తే. రజనీ గారి ఓటమిలో మీ రోల్ ఉందా? అది ఆమె చెప్పాలా? అయితే ఇక్కడ మాత్రం వాస్తవంగా ఏంటంటే
విడుదల రజనీ గారి గెలుపుకి నేను ఒక్కన్న కాదు, నా భార్య కార్పొరేటర్గా ఉంది, నా కొడుకు యూత్ నాయకుడుగా గుంటూరులో ఉన్నాడు, నేను, మేము ముగ్గురం కూడా మా రోల్ ఏంటో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్ని బాధ్యత అప్పచెప్పిన తర్వాత మేమెంత చేయాలో నాకు తెలిసేసి మీరు గుంటూరు ప్రజలను అడిగితే తెలుస్తుంది మా ముగ్గురు రోల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.